తుంగతుర్తి నియోజకవర్గంలోని గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, నాగారం, తుంగతుర్తి, శౌలిగౌరారం గురుకుల బీసీ ఎస్సీ ట్రైబల్ మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో ఇంపాక్ట్ ప్రోగ్రాం తల్లిదండ్రుల్లో పాల్గొని ప్రొజెక్టర్ ద్వారా ప్రవీణ్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన వీడియోలను తిలకించారు. కొన్ని గురుకుల పాఠశాలలో శుక్రవారం నాడు తల్లిదండ్రులతో ఆటలాడించారు. పాటలు పాడించడం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. ట్రైబల్ గురుకుల మరియు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రతి నెల 2వ శనివారం తప్పనిసరిగా పాఠశాల మరియు కళాశాలకు వచ్చి తమ పిల్లలతో పాఠశాల మరియు కళాశాలలో జరిగే విద్య మరియు సౌకర్యాల గురించి పిల్లల ద్వారా అడిగి తెలుసుకొని ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్య అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఆ స్థాయిలో మనం ఈనాడు మన పిల్లలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ముందుకొచ్చింది. మేమంతా కూడా అందులో భాగంగా మేము సమర్థవంతంగా మేము పనిచేస్తున్నామని చెప్పి మేము భావిస్తున్నాము. నేను గతంలో పనిచేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా నేను టీచర్గా పనిచేసినటువంటి టైమే చాలా ఎక్కువ. 28 ఏళ్లలో దాదాపుగా 22 సంవత్సరాలు నేను టీచర్గానే పనిచేశాను. 6 సంవత్సరాలు నేను ప్రిన్సిపల్గా, ఎఫ్ఏసీగా కూడా పనిచేసి ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి ఇవాళ మా స్టూడెంట్స్ డాక్టర్స్ ఉన్నారు, తర్వాత సినిమా రంగంలో హీరోస్ ఉన్నారు, తర్వాత అన్ని రంగాలలో ఇంజనీరింగ్ విభాగంలోనే కావచ్చు, తర్వాత ప్రెస్ విభాగంలో కావచ్చు, మిగిలినటువంటి ఎన్ని మనకు విభాగాలు అయితే ఉన్నాయో అన్ని రంగాలలో పై రాణించి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఇవాళ మనకు గుర్తుపెట్టుకునే విధంగా మనకు వారి యొక్క పనులు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు మనకు బయట మనకు ఎంత పోటీ ప్రపంచం అనేటువంటిది ఏ విధంగా ఉంది, వీటన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకొని కేవలం ఒక ఉపాధ్యాయులు మాత్రమే కాదు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం సమర్థవంతంగా ఉంది. మనం ప్రైవేట్ సెక్టర్లో మన పిల్లల్ని కనుక జాయిన్ చేసినట్టయితే 100,000 రూపాయలు పే చేస్తున్నాం కాబట్టి అక్కడ వెళ్ళి మేము కొట్లాడతాం, మా పిల్లలు మీ దగ్గర చదివిస్తున్నాం, మాకు చదివేందుకు వస్తలేదు అని చెప్పి మనం అక్కడ మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మీరందరూ పాపం పల్లెటూరు నుంచి వచ్చినప్పటికీ, ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మనం అంతా కూడా కష్టపడేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఎవరికోసం కష్టపడుతున్నామండి మనం అంతా కూడా? మన పిల్లల యొక్క అభివృద్ధి కోసం కష్టపడుతున్నాం. మన పిల్లలు ఏ వార్తలు చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, మరి గుంటూరులో చేర్చాము, మరి అక్కడ స్థానకు వదిలేస్తే అయిపోయిందా, వాళ్ళు చదువుతున్నారా చెప్పట్లేదా, ఆరోగ్యం ఎలా ఉంది, ఇంకొకటి ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నింటి కూడా మీరు ఎప్పటికప్పుడు మాతో టచ్లో ఉంటూ, నా సెల్ నెంబర్సే కాదు, మా వైస్ మినిస్టరే కాదు, మాకు సంబంధించినటువంటి పాఠశాలలో హౌస్ మాస్టర్స్ ఉంటారు, తర్వాత క్లాస్ టీచర్స్ ఉంటారు, వీళ్ళందరి నెంబర్స్ మీ దగ్గర ఉంచుకొని మీ తరగతులకు సంబంధించి మీ పిల్లలు ఏ చదువుకుంటారో మీరు ఎప్పటికప్పుడు మమ్మల్ని మా వెన్నంటి ఉన్నట్టుగా మీ పిల్లల యొక్క బాధ్యతకు సంబంధించి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, నెలకొకసారి రావడానికి మీకు అవకాశం కల్పించాం. నెలలో ఖచ్చితంగా 2వ శనివారం ఎలా ఉందో శనివారం ఇచ్చాము, సెకండ్ సాటర్డే ఖచ్చితంగా మీరు రావాలి. ఒక సెకండ్ సాటర్డే కాకపోయినా ఇంకొక మంత్లో అయినా సెకండ్ సాటర్డే వచ్చేసి మీ పిల్లలకు సంబంధించినటువంటి భావముల గురించి కనుక్కోవాలి. అదేవిధంగా చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు.